ఎద్దుల బండ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్న దృశ్య కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మండల కేంద్రమైన గోనిగండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల యజమానులకు రైతులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎద్దుల బండి రైతులకు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించడానికి అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అలాగే ఎద్దుల బండ్లకు ఎద్దుల బండ్లు స్టిక్కర్స్ అతికించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగిన సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. సైడ్కి పోతే మీకు ప్రమాదంలో వాళ్ళకు ప్రమాదంలో రోడ్డు లేదని నడి రోడ్లో పోతాడు రా హార్న్ కొట్టినా వాడు చేసుకోడు అంటే వెహికల్కి అయితే రేడియం స్టిక్కర్ ఉంటుంది వెనకాల డేంజర్ లైట్లు ఉంటాయి మనది ఎద్దుల బండ్లకి ఏమి ఉండదు కదా అందుకనే మేము ఈ కొమ్ములకు వెనక పక్క ముందర పక్క ఇది రేడియం స్టిక్కర్ వేసింది దానికోసమని మీరు పోయేటప్పుడు కూడా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పోవాలా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పోకుండా ఏం చేస్తున్నారంటే మధ్య రోడ్లో పోతారు ఇట్లా మధ్య రోడ్లో పోతా అంటే టికెట్లో వెనకాల వచ్చే వారికి ఏం కనపడదు కనపడకోకుండా ఇంకో రెండోది ఏమవుతుందంటే మళ్ళీ నీ మీద కూడా కేసు అవుతుంది మళ్ళీ వాడు తగితే ఏముండదు సార్ గ్యారెంటీ మంచి చేసుకుంటాడు అందుకని దయచేసి బండి పోయేటప్పుడు సాయంత్రం కూడా టికెట్ అయిన తర్వాత పోయేటప్పుడు రోడ్డు దిగండి రోడ్డు దిగి ఒక చక్రం రోడ్డు మీద ఒక చక్రం కింద పోతే పోతా అంటే వెనక ముందు చూసుకుంటూ పోతా అంటే హారం కొట్టినప్పుడు హారం కొట్టినప్పుడు ఏం చేయాలా పైకి వచ్చేయాలా ఏ నాకేంలో వాడే పోతాడు అంటే వాడు ఏం చేస్తాడు పోతా పోతే చిన్న కట్ట తగిలికుంటుంది లారీ తగిలిందంటే కొంచెం సూకర్ మీద గాలి చొక్కుండా కూడా ఎత్తుకు డ్యామేజ్ అవుతున్నాడు సార్ వాడు మళ్ళీ దొరకడు మెయిన్ రోడ్డు మీద దొరకడు కెమెరాలు ఉండవు ఏముండవు ఎవరైనా పట్టుకుంటారు వాడికి ప్రమాదమే మనకు ప్రమాదమే ఎందుకు తగిలిందంటే ఇప్పుడు ఒకటి 30,000 40,000 ఉంటాయి అంటే కోడెద్దులు దేశ పెద్దలు 40,000 50,000 ఇది ఉంటాయి.